हाय फ्रेंड्स, वेलकम टू अनिता सतीश व्लॉग्स। ఈ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో చేస్తున్నటువంటి శ్రీకృష్ణ తత్వ భజనలతో మారుమ్రోగుతున్న ఈ ప్రాంగణం ఎక్కడుందో ఒక్కసారి తెలుసుకుందామా? ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలను ఈ వీడియోలో తెలుపుతూ మరియు దీనికి సంబంధించినటువంటి లింక్ను కూడా డిస్క్రిప్షన్లో పొందుపరుస్తున్నాను ఫ్రెండ్స్. సుమారు 700 సంవత్సరాల క్రితం రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ వద్ద భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు శివుడు కూడా స్వయంభూ శ్రీ పాంచజన్యేశ్వర స్వామిగా వెలిశాడు. హరే కృష్ణ స్వర్ణ దేవాలయం తెలంగాణలో మొదటి స్వర్ణ దేవాలయం మరియు భగవంతుని యొక్క ఈ అతీంద్రియ ఆలయం 50 అడుగుల బంగారు ధ్వజస్తంభంతో 4,600 చదరపు అడుగుల మహామండపం మరియు 5 బంగారు మెట్లు రాజగోపురం కలిగి ఉంది. భక్తులు ఈ ఆలయంలో ప్రవేశించడం నుంచి తిరిగి వెళ్లేదాకా ఆధ్యాత్మిక భావనలతో మనసు నిండి ఉంటుంది. నల్లనివాడు అల్లరివాడే కాదండి, ఈ లోకానికి అసలైన భక్తి భావాన్ని పరిచయం చేసినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అయితే మామూలుగా శ్రీకృష్ణుడు రుక్మిణీ సమేతుడై కనిపిస్తాడు, కానీ ఈ దేవాలయంలో ఆ నందనందనుడు రాధా సమేతుడై భక్తులను పరవశింపజేస్తాడు. అలాంటి ఆ సర్వంతర్యామి ద్వారకలోనే కాక భక్తులకు కొలిచే ప్రతి చోట ప్రత్యక్షం అవడానికి ఈ దేవాలయమే నిదర్శనమని చెప్పొచ్చు. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం యొక్క విశిష్టత ఏంటంటే భగవంతుడు మరియు అతని సతీమణి శ్రీ లక్ష్మీదేవి స్వయం ప్రతిరూపంగా నిలబడి ఉన్నటువంటి భంగిమలో నరసింహస్వామి పరమానంద భరితమైనటువంటి దివ్యమైనటువంటి స్థితిలో దర్శనమిస్తాడు. ఒక అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగజేసే ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఈ ప్రాంగణంలో శ్రీ గరుత్మంతుడు, జపాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ జలనారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. ఈ స్వర్ణ దేవాలయం తెల్లవారుజామున 4:30 గంటలకు తెరిచి ఉంటుంది. తులసీదేవి శ్రీ నరసింహారతి ఆరాధన తర్వాత మంగళహారతి అనే గొప్ప ఆరతి వేడుకతో రోజు ప్రారంభమవుతుంది. ప్రతి ఆరతి సెషన్ సమయంలో భక్తులు ఆనంద డోలికలో మునిగిపోతారు. ఇక్కడ రాజగోపురానికి ముందుగా జపాంజనేయ స్వామి 4 చేతులతో శంఖు చక్రాలు ధరించి మనకు మొదటగా దర్శనమిస్తాడు. తర్వాత మనం మంత్రయోగ పీఠంలోకి ప్రవేశిస్తాం. ఈ దేవాలయ ప్రాంగణం అంతా శ్రీకృష్ణతత్వాన్ని బోధించే విధంగా ఉంటుంది. ఈ హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మొదటిది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడింది. 2వది శ్రీ శ్రీ రాధా గోవిందుడికి అంకితం చేయబడింది. తేజసే ఆవిరావిర్భవ వజ్ర
ఈ దేవాలయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మూడు కృష్ణ రూపాలను ఇక్కడ భక్తులు దర్శించుకుంటారు. ఒకటి శ్రీ రాధా గోవిందుడిగా, రెండవది శ్రీ గోదాకృష్ణుడిగా, మూడవది శ్రీ మాకని కృష్ణుడిగా భక్తులకు కృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీ సమేతుడే కాకుండా రాధా గోవిందుడుగా తన భక్తులను పరవశింపజేస్తాడు. భక్తులు ఈ ఆలయంలో ధ్వజస్తంభం తర్వాత హరినామ జప మంటపం ఉంటుంది. శ్రీకృష్ణుని దర్శనం కోసం ముందుకు సాగుతున్నప్పుడు అతని పవిత్ర నామాలను జపించడం ద్వారా ఆయనను స్మరించుకోవడానికి మరియు కీర్తించడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని అందిస్తుంది. ఆలయాన్ని సందర్శించే సందర్శకులు హరినామ మంటపం గుండా వెళ్ళవచ్చు, లేదా నేరుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కూడా వెళ్ళవచ్చు. అయితే జప మంటపానికి 108 మెట్లు ఉంటాయి మరియు ప్రతి మెట్టుపై భక్తులు నిలబడి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. పీఠాధిపతి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అరుదైన శాలిగ్రామ శిల ఉంటుంది. ఈ శాలిగ్రామ శిల గండకీ నదిలో కనుగొనబడింది. ఈ శిల నేపాల్ ముక్తినాథ్ ఆలయం సమీపంలో మరియు భగవంతుని అనూహ్యమైనటువంటి శక్తితో అద్భుతంగా ఈ క్షేత్రానికి చేరుకుంది. ఇక్కడ గర్భాలయంలో ఆదిశేషుని సింహాసనంగా ఏర్పాటు చేసుకుని కులు తీరినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిస్తారు. మూల గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం తర్వాత అదే గర్భాలయంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ జలగర్భ నారాయణ గండకి శాలగ్రామాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విగ్రహం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. Namaste, just stay, just stay.
అయితే ఇక్కడ క్షేత్ర పాలకుడు పరమశివుడైనటువంటి శ్రీ పాంచజన్యేశ్వర స్వామి దర్శనం కూడా మనకు లభిస్తుంది. హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అని కూడా పిలువబడేటువంటి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, అక్షయ పాత్ర వంటి వివిధ ఆహార పంపిణీ కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి ఉచిత ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్. వీరి ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రతిరోజు పాఠశాల విద్యార్థులకు 1.8 మిలియన్లకు పైగా భోజనాన్ని అందిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందూతత్వాన్ని మన భావితరాలకు ఎంతో కొంత నా ద్వారా తెలియచేయాలని ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని మనవి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.